పరమ శాంతి ఆత్మిక పరివారమునకు నమస్తే. ఈ రోజు మనం ఇతరుల యొక్క పరచింతన వ్యర్థ చింతన వాళ్ళ తప్పులు మనము మనసులో పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉంటే ఎటువంటి పాపం తగులుతుందో అనే ఒక మోటివేషన్ కథని ఈరోజు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అందరికీ పాపం ఎలా తగులుతుంది అనేది, ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు. ఈయన చాలా దయాహృదయుడు. రోజు 100 మందికి భోజనం పెడుతూ ఉంటారు. ఒకరోజు రాజ్యంలో పాయసం చేసి 100 మందికి పెట్టాలని సంకల్పం చేశారు. ఎందుకంటే రాజ్యంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆయన తీరుస్తూ ఉండేవాడు. ఇంకా పాయసం అందరికీ పెట్టాలి అని సంకల్పంతో రాజుగారు వంటవాడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ వంటవాడు పాయసం చేసి దానిపైన మూత పెట్టకుండా వెళ్ళిపోయాడు, మర్చిపోయాడు. అంతలోనే అక్కడికి ఒక పాము వచ్చి తినాలి అనుకోను ఏదో విధంగా నోరు పెట్టింది. అంటే దాని యొక్క విషం దానిలోకి, పాయసంలోకి వెళ్ళిపోయింది. అది తిన్న 100 మంది చనిపోయారు. ఈ యొక్క 100 మంది హత్య పాపం, హత్యాపాతకం తనకే చుట్టుకుంది అని రాజుగారు చాలా బాధపడ్డాడు. ఇక నేను ఈ యొక్క రాజ్యంను ఎవరికన్నా అప్పజెప్పేసి నే అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను, ఇదే నేను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం అంటూ పశ్చాత్తాపంతో ఈ సంకల్పం తీసుకున్నాడు. అలాగే వెళ్ళిపోవాలనే సంకల్పంతో రాజ్యాన్ని అప్పజెప్పేసి ఇంకా తను బయటపడ్డాడు. అలా ఆయన తిరుగుతూ తిరుగుతూ ఒక గ్రామానికి చేరుకునేటప్పటికీ చీకటి పడింది. ఆ చీకటిలో అడవిలోకి వెళ్ళటానికి దారి తెన్ను లేక గ్రామస్తుల ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సమయంలో వారిని ఉద్దేశించి, నేను ఈ రాత్రికి తలదాచుకోవటానికి ఏదన్నా ఇల్లు ఆసరాగా ఉన్నదా అని అడిగాడు. ఇక్కడ ఒక ఇంట్లో ఒక సోదరి సోదరులు ఉన్నారు. వాళ్ళు చాలా భక్తి పూజ పఠనం చేసుకుంటూ ఉండేవాళ్ళు. నువ్వు ఆ ఇంటికి వెళితే నీకు ఆశ్రయం లభిస్తుంది అని సలహా ఇచ్చారు. సరే, రాజుగారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి అడిగాడు. ఆ యొక్క సమయంలో అక్కడ ఒక కన్య, ఒక అమ్మాయి తలుపు తీసింది. అప్పుడు చెప్పాడు, నేను ఈ రాజ్యానికి రాజుని, వేరే ప్రాంతానికి వెళ్తున్న టైంలో చీకటి పడింది, ఈ రాత్రికి నేను తలదాచుకోవటానికి నాకు ఇక్కడ ఆశ్రయం లభిస్తుందా అని అడిగాడు. శరణు ఇస్తారా అని అడిగాడు. వెంటనే పర్వాలేదు, రండి లోపలికి అని ఆహ్వానించింది. ఇంకా లోపలికి వెళ్ళటంతో తను విశ్రాంతిగా కూర్చున్నాడు. ఆమె సంధ్యా సమయం, చీకటి సమయం, రాత్రిపూట ధ్యానం చేస్తుంటుందేమో. ఆమె ధ్యానము ఆ రోజు తపస్సు పూజా పఠనం చేస్తూ చేస్తూ పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళిపోయింది. చాలా ఎక్కువసేపు టైం పట్టింది, ఆమె ధ్యానం పూర్తి కాలేదు. ఇంతలోనే ఆమె సోదరుడు చాలా కోపంగా వచ్చి, నువ్వు ఎంతసేపు ధ్యానం చేస్తూ ఉంటావు, ఇంటికి అతిథి వచ్చాడు కదా, ఆయనకి ఆహార వ్యవహారాలు చూడవా అని అన్నాడు. ఆ మాటకి తను ధ్యానంలో నుంచి వచ్చింది, సోదరా
నేను ఈరోజు ధ్యానంలో వేరే చోటకి వెళ్ళిపోయాను. అక్కడ దేవుడి యొక్క కొలువు ఒక సభ జరుగుతూ ఉంది. ఏంటా సభ, ఏమిటా కథ అని అడిగాడు ఆ సోదరుడు. వారు ఏదో ఒక విషయాన్ని చర్చ చేసుకుంటూ ఉన్నారు. ఈ పాపం ఎవరికి తగులుతుంది అని, అసలు విషయం ఏమిటి అని ఆ సోదరుడు అడిగాడు. ఒకతను తెలుసో తెలియకో 100 మందికి పాయసం పెట్టాడు. ఆ పాయసం తిని ఆ 100 మంది చనిపోయారు. ఈ యొక్క హత్యారూపము ఆయన మీద పడుతుందా, లేక వంట చేసి మూత పెట్టకుండా వెళ్ళిపోయిన వంటవాడిక, లేక విషం కక్కిన పాముక అనే విషయంను తర్జన భర్జన జరుగుతూ ఉంది. ఈ పాయింట్, ఈ మాట వినటంతో రాజుగారికి ఇదేంటి, ఇది నా కథలాగే ఉన్నదే అని చాలా శ్రద్ధగా వింటూ ఉన్నాడు. ఇక సభలో ఈ మాటలు వింటూ ఉన్నారు అన్నకు చెప్తూ ఉన్నది. ఆ ఇంటికి వచ్చిన రాజుగారి కథ నా కథలాగే ఉందని చాలా జాగ్రత్తగా వినసాగాడు. నా గురించే చర్చ జరుగుతుందేంటి అనుకున్నాడు. ఇంకా ఆ సోదరుడు ఇంతకు ఏమి నిర్ణయం తీసుకున్నారు అక్కడ అని అడిగాడు ఆ యొక్క సోదరిని. వెంటనే ఆమె అంది, ఇక దాని గురించినటువంటి తీర్పు వాళ్ళు ఇంకా ఈరోజు ఇవ్వలేదు, బహుశా రేపు ఇస్తారేమో, నేనైతే తిరిగి వచ్చేసాను అని అన్నది. అప్పుడు రాజుగారు, ఇదేటో మరి దేవుడి సభ అంటుంది, నా పాపకర్మ గురించే చర్చ జరుగుతూ ఉంది, దీని యొక్క అంతిమ తీర్పు తెలుసుకోవటానికి నేను ఇంకొక రోజు ఇక్కడ ఆగిపోవాల్సి వస్తుంది అని అనుకుంటూ, ఇంకా ఆ రోజు రాజు భోజనం చేసి పండుకొని ఆయన మళ్ళా ఆ యొక్క కన్యని సోదరుణ్ణి, నేను ఇంకో రోజు ఇక్కడ ఆగవచ్చా, నాకు అనుమతి ఇస్తారా అని అడిగాడు. పర్వాలేదు, ఇంట ఉండండి, ఏం పర్వాలేదు అని అన్నారు. ఇంకా తాను నెక్స్ట్ రోజు ఇక ఎప్పుడు ఆమె ధ్యానంలోకి వెళ్తుందా, ఏ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారా, అది ఆమె ఎప్పుడు చెప్తుందా అని ఎదురు చూడసాగాడు. ఆ రోజు ఆ గ్రామస్తులందరూ ఆ రచ్చబండ దగ్గర కూర్చొని, ఆ రాజు అక్కడ ఎవరో ఒక వ్యక్తి ఒకరోజు ఉంటానని 2వ రోజు కూడా అడిగి అక్కడే ఉంటాను అని అడిగాడట. ఏదో వేషంలో, రాజు వేషంలో వచ్చిన మోసగాడు అయ్యి ఉంటాడు మరి, ఏదైతే ఈ అంటూ రాజుగారు చేసినటువంటి 100 మందిని చంపిన పాపము, హత్య, అది పాయసం వల్ల 100 మంది మృతి చెందటము, దీని గురించే చర్చించుకుంటూ ఉన్నారు. పూర్తి రోజంతా ఆ గ్రామస్తులు రాజుగారి యొక్క హత్యారోపణ, వారి పాపాలను, ఇంకా ఆ వ్యక్తి మరి అక్కడ ఉండటము, ఆయన యొక్క చెడు గుణాల గురించి తర్జన భర్జన చింతన, పూర్తి గ్రామం మొత్తం ఇది ఒక చర్చనీయాంశంగా తయారైపోయింది. ఈ విషయం ఆ అమ్మాయికి తెలియదు, ఆ రాజుగారికి తెలియదు. ఇంకా ఆ రోజు ఆ అమ్మాయి ధ్యానంలోకి వెళ్ళింది, సమాధిలోకి వెళ్ళిపోయింది. ఇంకా రాజుగారు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఈమె ధ్యానంలో నుంచి తిరిగి వస్తుంది, ఆమె ఏమి సమాధానం చెప్తుంది అని కాచుకొని కూర్చున్నాడు. ఆమె ధ్యానంలో నుంచి తిరిగి వచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, నిన్న సభలో ఏం నిర్ణయం తీసుకున్నారు అనే విషయాన్ని అడిగాడు. ఆ అమ్మాయి చెప్పినది, ఆ రాజుగారి పాపము ఈరోజు మా గ్రామస్తులందరూ కూడా పంచుకున్నారు అని. అంటే ఇక్కడ ఈ విషయాన్ని మీరు చాలా ధ్యాస పెట్టి వినండి.
అంటే ఆమె చెప్తుంది, బయట కూర్చున్నటువంటి మా గ్రామస్తులు ఈరోజంతా ఆ రాజుగారి యొక్క పాపం యొక్క చింతన పరచింతన చేస్తూ వారే ఆ రాజుగారి పాపం మొత్తాన్ని పంచుకున్నారు అనే నిర్ణయానికి వచ్చారు అని చెప్పారు. అంటే ఇది జరిగింది. చూడండి, ఈ చిన్న కథ ద్వారా మనం నేర్చుకునేది ఏమిటి అనగా, మనము ఎవరి యొక్క నింద చేసినా అది వారి యొక్క పాపాన్ని మనం పంచుకోవటమే అని చెప్తూ ఉన్నారు. అందుకని ఎవరి యొక్క చెడుని చింతన చేస్తూ ఉంటామో వాళ్ళ పాపం అంతా నెత్తిని మోసినట్లే, అంటే మీ లోపల దాన్ని తీసుకున్నట్టు. ఈ విషయము నేను జ్ఞానంలోకి రాకముందు మా అమ్మగారు కూడా ఒక విషయం చెప్తూ ఉంటారు. ఎవరన్నా తప్పు చేస్తే దాన్ని యొక్క రిజల్ట్ వారిపైన వదిలేయాలి. ఇక మనమైతే ఆధ్యాత్మంలోకి ఆధ్యాత్మికంగా నడుస్తూ జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనం అందరి గురించి మంచే కోరుకుంటూ ఉంటాం. అందరికీ శుభం జరగాలి అనుకుంటాము. ఎవరికి ఎవరి యొక్క చెడుని మనం ఆలోచించం, చెడు కోరుకోము. వారి యొక్క కర్మకు వారిని వదిలేస్తే ఆ యొక్క పాప కర్మ ఫలించినప్పుడు, వారికి టైం వచ్చినప్పుడు దాని యొక్క రిజల్ట్ను వాళ్ళు అనుభవిస్తారు అని చెప్తూ ఉంటారు. అంటే ఎవరన్నా తప్పు చేశారనుకోండి, పాపం చేశారనుకోండి, మనకు తెలిసినప్పుడు దాన్ని వర్ణన చేస్తూ ఒకరికొకరు చెప్పుకుంటూ పరచింతన చేస్తూ ఉంటే వారి పాపాన్ని మనం పంచుకోవటమే అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే వారి లోపల చెడు మీరు పెంచిన వాళ్ళే అవుతారు. సంకల్పం చేయటం ద్వారా, చింతన చేయటం ద్వారా అది మీ లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. అందుకని మనం ఎవరిని నిందించవద్దు, ఎవరి తప్పులు ఎంచను వద్దు, వారి పాపాలకు మనం భాగస్వాములము కావద్దు. అందుకని ఈరోజు మీరు ఈ యొక్క పాఠం మీరు నేర్చుకోండి. ఈ కథ ద్వారా మీరు ఆధ్యాత్మికంలో నడుస్తున్నారు అంటే మనము అందరిలోని పాజిటివ్ని, వారి లోపల ఉన్న విశేషతల్ని చూడాలి. ఎవరితో ఎవరిలో ఎన్ని అవగుణాలు ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక్కటైనా మంచి గుణం ఉంటుంది కదా, ఆ మంచి గుణాన్ని చూస్తూ ఉంటే మీ యొక్క ఆధ్యాత్మిక యాత్ర చాలా ముందుకు వెళ్తూ ఉంటుంది. మీరు కూడా పాజిటివ్గా అయిపోతారు. ఇతరుల చెడు గుణాలను చూస్తూ చెప్పుకుంటూ ఉంటే మీ మనసు కూడా చెత్తకుండి అయిపోతుంది. అందుకని ఎవరిలోనూ చెడు చూడవద్దు, ఎవరి తప్పులు చూసి మీరు జడ్జిమెంట్ చేయొద్దు, అంటే నిర్ణయించవద్దు. వారి కర్మల ఖాతాలో మీరు ఇంటర్ఫేర్ కావద్దు. మన మంచి గుణాలు ధారణ చేసినవి వాళ్ళకు పంచాలి. గుణాలను ధారణ చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడును మాత్రం ధారణ చేయకండి. ఇలాగా మీరు చెడుని స్వీకరిస్తూ చింతన చేస్తూ ఉంటే మీలోని విషయ వాసనలు సమాప్తం కావు. మనము ఇలాంటి కథల ద్వారా మంచి మోటివేషన్ నేర్చుకోవాలి. అందుకనే నేను మీకు ఈ యొక్క కథని షేర్ చేస్తూ ఉన్నాను. ఎవరైనా సరే తెలుసో తెలియకో ఓ చెడ్డ పని చేశారే అనుకోండి, మరి వారితో పాటు మనము కూడా వాటిని చింతన చేస్తూ కర్మబంధన ఎందుకు అంటించుకోవాలి? అందుకని వారి కర్మకు వాళ్ళని వదిలేయండి. మీరు కర్మల ఖాతాల్ని పెంచుకోవద్దు. ఆ గ్రామస్తులకు ఆ రోజు ఆ తెలుసో తెలియకో మరి ఆ అమ్మాయికి ఆ రాజుగారికి ఆశ్రయం ఇచ్చింది, ఆ రాజు అవునో కాదో. కానీ రాజుకు ధర్మరాజు దగ్గర సభలో
తన చర్చ జరిగిందని తెలియదు. కానీ గ్రామస్తులందరూ మాత్రం తన గురించి పరచింతన చేయటం వల్ల తను పాపాన్ని సమాప్తం చేసుకున్నాడు. ఈ కథలోని పాపం అంటే ఇతరులను నిందించటం వల్ల వచ్చేటువంటి నెగటివ్ ఎనర్జీ. ఇలా చెడుని చింతన చేస్తూ ఉంటే నెగటివ్ ఎనర్జీని పోగు చేసుకుంటారు. మనము ఆధ్యాత్మికంలో ఉంటే తెలియక చేసిన తప్పుల నుండి బయటపడుటకు పాజిటివ్ పవర్ని మనము స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పులు చేసినా వారు కూడా దాని నుండి బయటపడాలి అంటే వాళ్లకు మనోధైర్యాన్ని బుద్ధిబలాన్ని ఇచ్చుటకు దీవెన్లు ఇవ్వాలి. ఎందుకంటే తప్పు చేసిన వారు తమను తాము మార్చుకోలేకపోతారు, బలహీనంగా ఉంటుంది మనసు, ధైర్యం ఉండదు వాళ్ళకు, బుద్ధి బలం ఉండదు. మరి జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళము ఆ ఉల్ట సంస్కారానికి వశమైనటువంటి వాళ్లకు మనం చేయూతనివ్వాలి. మనం చెప్తే వాళ్ళు మారతారా అండి అని ఒకవేళ అనుకున్నా నోటితో చెప్పవలసిన అవసరం లేదు. మీ మనసులో చింతన చేయకుండా మీ మనసులో వారి ఎడల దయాభావన కలిగి పాజిటివ్ వైబ్రేషన్స్ని పంపించినట్లయితే తప్పకుండా వాళ్ళకి ధైర్యం అనేది కలుగుతుంది. సంకల్పాలకి వైబ్రేషన్స్కి అంత పవర్ ఉంటుంది. వాళ్ళులాగా మీరు కావద్దు, మీలాగా మంచి వాళ్ళనగా వాళ్ళని చెయ్యాలి. స్వయం మీరు మంచిగా కండి, వాళ్ళను కూడా మంచిగా తయారు చేయండి. ఇదే స్వపరివర్తన అని అంటూ ఉంటారు. స్వపరివర్తనతోటే విశ్వ పరివర్తన అవుతుంది. మనం మారితే విశ్వం మారుతుందా అనుకుంటారు. ఈ విశ్వ పరివర్తన అనేది ఒక చైన్ సర్కిల్ లాంటిది, గొలుసు లాంటిది. ప్రతి ఒక్కరూ నేను మారాలి అనుకున్నప్పుడు అలా ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటే అందరూ కలిసి చేసినప్పుడు తప్పకుండా ఈ యొక్క ప్రపంచము, సమాజము, విశ్వము మారుతూ ఉంటుంది. దీన్నే చారిటీ బిగిన్స్ హెట్ హోమ్ అంటూ ఉంటారు. ముందు మీ దగ్గర నుంచి ప్రారంభం చేయండి, స్టార్ట్ చేయండి. మీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయండి. ఇతరులు మారలేదు అనుకోవద్దు, నేను మారాలి అనుకోండి. ఎవరికైనా సరే వారికి సమయం వచ్చినప్పుడు వాళ్ళు తప్పకుండా మారుతారు. వారికి జ్ఞానోదయం అయినప్పుడు బుద్ధి మారుతుంది. జ్ఞానం రానంత వరకు వారి లోపల మార్పు అనేది రానే రాదు. అందుకని వారికి టైం వచ్చే అంత వరకు మనం వెయిట్ చేయాలి, వాళ్ళకి ప్రేరణ ఇవ్వాలి, వాళ్ళకి మనోబలాన్ని పెంచాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, దీవెనలు ఇవ్వాలి. వారి టైం వచ్చినప్పుడు మోటివేట్ తప్పకుండా అవుతారు. ఇలాంటి మోటివేషన్ కథల ద్వారా అందరూ కూడా మంచిని నేర్చుకుంటారు అని చెప్తూ ఉన్నాము. అచ్చా.